సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్లోని పలు గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నేరు హరీష్ రావు. మన గ్రామ పెద్దలకు ప్రజలకు తల్లులకు చెల్లెళ్లకు అన్నదమ్ములకు అక్కచెల్లెలకు అందరికీ నమస్కారాలు. కుల పెద్దలకు మరియు మన మాతాకు వందనాలు. హరీష్ గారి నాయకత్వం పలు ధర్మాయపేటకు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడానికి విశిష్ట అతిథులుగా వచ్చేసిన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రులు తన్నేరు హరీష్ రావు గారికి మరియు వేదిక మీద ఉన్న పెద్దలు స్టేజ్ ముందు ఉన్న అక్క చెల్లెట వార్డులోకి ముఖ్య అతిథిగా వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించడానికి చేయడానికి వచ్చిన మన మంత్రి వారిలు తన్నీరు హరీష్ అన్న గారు మరియు మన మున్సిపల్ చైర్మన్ గన్నవనిద భూమిరెడ్డి గారు మరియు అట్లే ఆరో వార్డ్ కౌన్సిలర్ సంధ్యారాణి మూర్తి సినన్న గారు అట్లే నా తోటి కౌన్సిలర్ 6 7 8 కౌన్సిలర్లకి స్వాగతం చెప్పినందుకు మీ అందరికీ శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇవాళ ధర్మాజపేట దుబ్బాక తర్వాత పెద్ద ఊరు. మన దగ్గర కూడా మంచి అభివృద్ధి కార్యక్రమాలు వాళ్ళు కమ్యూనిటీ హాళ్లకు మనం శంకుస్థాపన చేసుకున్నాం. అయితే నాకు మా చైర్మన్ అమ్మ కానీ మా రాజమౌళి పంతులు కానీ మా కౌన్సిలర్లు ఒకటే కోరుతుంది, ధర్మాజపేట మీద కొంత ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని కోరుతున్నారు. ఇక్కడ కొన్ని కుల సంఘాల భవనాలు చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉన్నాయి, వాటిని పూర్తి చేయాలని చెప్పి కోరుతూ ఉన్నారు. కొన్ని గల్లీల్లో మోరీలు పాతయి ఉన్నాయి, వాటి స్థానంలో కొత్త రోడ్లు కట్టాలి, కొన్ని కొత్త సీసీ రోడ్లు వేయాలని కోరుతూ ఉన్నారు. నేను ఈ సందర్భంగా అన్ని ఒక్కసారి నేను కూడా చేయలేను, కానీ ఈరోజు ధర్మాజపేటకు 24 గంటల్లో 1 కోటి రూపాయలు శాంక్షన్ చేసి మీ అందరికి పంపిస్తాను. రేపు ధర్మాజపేటకు శాంక్షన్ చేసి పంపిస్తాను. అయితే మీ కోరికలేమో 4 5 కోట్లు రాసారు, ఇప్పుడేమో జర కరోనా వచ్చింది మీకు తెలుసు. కరోనా రావడం వల్ల ఏమైతుందంటే ప్రభుత్వానికి ఆదాయం తగ్గింది, మీరు కూడా టీవీలలో చూసి ఉంటారు. ఇవాళ కొన్ని జీతాలు కోసేసినాం, పింఛన్లు ఆపినాం. పింఛన్లు అంటే మీ పింఛన్లు కావు, ఉదాహరణకు పోతే కేసీఆర్ కిట్ ఇచ్చినాం, బీడీ కార్మికులకు భృతి ఇచ్చినాం, మీ మాత్రం ఆపలేదు. కరోనా వస్తే ఏం చేసినాం, ఓ మా ఎమ్మెల్యేలు మంత్రుల జీతాలు తక్కువ చేసినాం, ఉద్యోగస్తుల జీతాలు కొద్దిగా ఆపినాం, కానీ పేదవాళ్ళకు మాత్రం 1 రూపాయి ఆపలేదు. అయితే ధర్మాజపేటలో మా కౌన్సిలర్లు జర ఉత్సాహంగా ఉన్నారు, గెలిచిన జర గుడుకు రక్తం ఉన్నది, కొత్త కొత్తగా జర స్పీడ్ మీద ఉన్నారు మా వాళ్ళు. అయితే వాళ్ళని స్పీడ్ను కూడా నేను తగ్గియను, తప్పకుండా 1 24 గంటల్లో 1 కోటి రూపాయలు, కొద్దిగా టైం ఇంకొక 2 3 నెలలు టైం ఇస్తే మళ్ళీ 1 కోటి రూపాయలు కూడా కొద్ది రోజుల తర్వాత మళ్ళీ కూడా ధర్మాజపేటకు ఇస్తాను. మీరు ముఖ్యంగా ఇక్కడ 2 ముదిరాజ సంఘాలు ఉన్నాయి, 1 ఊళ్ళో 2 సంఘాలు ఉన్నాయి, మీ దారకారే ఉన్నారు. అయితే ఆ 2 సంఘాలు ఎస్సీ మాల మాదిగ గంగపుత్రులు గొల్లకుర్మలు యాదవులు రజకులు రెడ్డి సంఘం పద్మశాలి సంఘం విశ్వబ్రాహ్మణ సంఘం కుమ్మరి సంఘం ఎరకల సంఘం కటికే సంఘం బానే ఉన్నాయి బాబు, గాంగిరెద్దులు లాస్ట్ సరే ఇన్ని సంఘాలు రాసినారు. మొదలైతే 7 8 సంఘాలకు మొదటి దశలో ఇస్తా, మిగతా వాళ్ళకు కూడా జర్ర 1 2 3 నెలలు టైం అయింది, తప్పకుండా వాళ్ళకు కూడా ఇప్పిస్తాం. రేపు సాయంత్రం కల్లానే మీ పెద్ద మనుషులను పిలుస్తా, మీకు శాంక్షన్ ఇస్తా, మంచి రోజు చూసి పిలిస్తే వచ్చి కొబ్బరికాయ కొడతా, పంచాలు చెప్పిస్తా. ఇవి కాకుండా మన ఊర్లో మంచి వైకుంఠ ధామం కావాలి, 2 పంటలకు కూడా నీళ్లు ఇస్తుంది మన టీఆర్ఎస్ గవర్నమెంట్ అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. అంతేకాదు కానీ మీరు ఆడవిల్లో పెళ్లి పెట్టుకుంటే కళ్యాణ లక్ష్మి కింద 1 లక్ష రూపాయలు వస్తలేవా అక్క. ధర్మాజపేట గారు ఏ నువ్వు కాంగ్రెస్ పార్టీ నీకు ఇయ్యమని గిట్ట అంటివా, నువ్వు బీజేపీ నీకు పింఛన్ ఇయ్యమని గిట్ట అన్నమా, మనం కులం చూడలే మతం చూడలే, పేదింటి ఆడపిల్ల పెళ్లి పెట్టుకుంటే 1 లక్ష రూపాయలు మన కేసీఆర్ పంపుతలేడా, మనం తిన్ని మనం ఇవాళ తిన్న రేవు తలవాలనా వద్దా, తిన్న రేవు తలుస్తుందా తలవా ధర్మాజపేట, ఎట్లా మర్చిపోతాం జరి చెప్పు, 1 లక్ష రూపాయలు వస్తలేవా ఆడవిల్ల పెళ్లికి, ఈ ఊళ్ళో రాలే, మొదటి కాన్పుకు దావఖానకు పోతే కేసీఆర్ కిట్ ఇచ్చింది రాలేదా, మీ బిడ్డను దొరకపోతే కోడని దొరకపోతే రూపాయి ఖర్చు లేకుండా కాన్పు చేసి కేసీఆర్ కిట్ ఇచ్చి 12,000 ఇచ్చి ఆటో కిరాయి లేకుండా వచ్చి ధర్మాజపేటలో దించలేదా అక్క, కేసీఆర్ కిట్ చూసిరా మీరు,
ఎన్ని వచ్చినాయి? 100 గల్ వచ్చినాయా? మీ వాళ్ళకి వచ్చినది వీళ్ళ బిడ్డకు వచ్చిందా? ఇవాళ నీకు కూడా అన్నం పెట్టలే ఆడ గరం గరం లోపల బిడ్డకు పెట్టినాం బయట నీకు పెట్టినాం ఏం రూపాయి ఇచ్చినావు నువ్వు ఇచ్చినావా చెప్పు వెనకట బిడ్డ దవాఖానం అయిందంటే ఇంటికి వెళ్ళి సర్ది రావాలి ఇప్పుడు సర్ది వచ్చిందా నీకు సర్ది లేకుండా లోపల బిడ్డకు పాలు పెట్టినాం బ్రెడ్ పెట్టినాం నీకు బయట గరం గరం అన్నం పెట్టినాం ఫ్రీగా పెట్టలేదా నువ్వే చెప్పు కిట్ల ఏమున్నాయి కేసీఆర్ కిట్ల సీరల్నే రెండు సీరల్ మన్మడికి మన్మడ అమన్మరాల మన్మరాలకి ఏమున్నాయి డైపర్లు ఉన్నాయి సబ్బులు ఉన్నాయి కొబ్బరి నూనె ఉన్నది షాంపూ బాటిల్ ఉన్నది దోమతెర ఉన్నది ఇంకేమున్నాయి సర్వమున్నాయా ఆడుకుంటే గలగలు ఉన్నదా ఏంటి పెట్టె పెట్టె కూడా ఉందా ఈ గవర్నమెంట్ ఇచ్చిందని గిట్ట ఉత్తుత ఇచ్చినామా జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ ఇచ్చినామా లేదా మరి ఎట్లా మర్చిపోదాం పెళ్లికి పైసలు ఇచ్చే కాన్పు కూడా ఫ్రీగా చేసే ఇట్లే మాట్లాడితే మొన్న అక్కర్నది ఇక ఆయన 21 దినం చేయమని రాదు కేసీఆర్ చేయమన్నావా ఇప్పుడు కడుపుల పడంగానే పాపకు పోతే ఫ్రీగా చేసి పెట్టిండు దవాఖానలో ఫ్రీ చేసిండు పెళ్లికి 100,000 ఇచ్చిండు పెళ్లి కూడా ఏమైంది మొదట్లో పెళ్లి అన్నాక పిల్ల పేరు మీద ఇచ్చినాం చెక్కు అమ్మాయి పెళ్లి పేరు అయ్యి అమ్మాయి పేరు మీద ఇచ్చినాం ఇది చెక్ ఏమో అత్తగారింటి పోయినాక వచ్చింది ఆడి పోయినాక అల్లుడు మోటార్ సైకిల్ కొట్టే అంటాడు కొత్త పిల్ల ఏం చేస్తుంది ఆయన సంతకం పెట్టాలి అల్లుడి చేతిలో పడ్డే పైసలు లేకపోతే తెలివి కాళ్ళు వస్తుంది అనుకో గీమ లెక్క కోడలని దావత ఖర్చు అయింది ఆయనతో సంతకం పెట్టంటే అర్థం మాట కాదంటదా ఇది తెలిసింది మొదలు మొదలు మాకు తెలియక ఆయనతో పిల్ల పేరు మీద ఇచ్చినాం తెలిసినాక మన కేసీఆర్ ఏం చేసిందంటే పెళ్లి బరువు తల్లికి తెలుసు అని తల్లి పేరు మీద ఇస్తున్నాం ఇప్పుడు 100,000 రూపాయలు భర్త పేరు మీద కూడా ఇస్తలేము తొగొట్ట ఖర్చులు ఏమైతే కాదా తల్లి అయితేనేమో రూపాయి కూడా లెక్క పోకుండా బరాబర్ లెక్క పెట్టుకుంటుంది తల్లికి బరువు తెలుస్తుంది అందుకే ఆ తల్లి పేరు మీద 100,000 మన కౌన్సిలర్ గిరి రజిత గిరి గారికి అదే విధంగా భూమిరెడ్డి వనిత గారు మన చైర్మన్ గారు అదే విధంగా మా మల్లాయిపల్లి ఎస్సీలకు అందరికీ పేరు పేరున నమస్కారం అయితే ఎప్పటియో ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయి మాకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కావాలని మీరు కోరినారు మీకు 35 అయితే అన్నీ కూడా కాలనీ మంచిగా అవుతుంది అన్నారు గౌరవనీయులు రామలింగారెడ్డి గారు ఉండగా ఒక 20 ఇండ్లు ఇచ్చినాడు ఇంకొక 10-15 తక్కువ పడుతున్నాయి ఆయనతో 15 ఇండ్లు ఇస్తే బాగుంటుందని మీ కౌన్సిలర్ అమ్మ రజితమ్మ కోరింది తప్పకుండా మీ కౌన్సిలర్ అమ్మ కోరినట్టుగా మిగతా 10-15 ఇండ్లు కూడా ఇస్తా కొంచెం వానం తగ్గంగానే మీరు మన దగ్గర ఎట్లయితే సిద్దిపేట్ల చిత్తమడకల గుడిసెలు వేసుకొని పట్టకుంటే మళ్ళీ ఆ ఇంటి అడుగు జాగ్రత్త కూడా అందరూ కొద్దిగా వర్షాలు తగ్గంగానే పక్క పొంట కొద్దిగా జాగ్రత్త చూసుకొని మనం టెంపరీగా మీరు షెడ్స్ వేసుకొని మీరు కొద్ది సహకారం ఇచ్చినట్టయితే మీకు మొత్తంగా కూడా ఎస్సీ కాలనీ డబుల్ బెడ్రూమ్ ఒక ఆదర్శ కాలనీగా మార్చుతుంది లింగన్న 20 ఇండ్లు ఇచ్చిపోయిండు ఇంకో 10-15 ఇస్తే అందరికీ అయితే ఎవరు మిస్ కారన్నారు ఆ 10-15 నేను మా గిరి గారు మా కౌన్సిలర్ అమ్మ మా చైర్మన్ అమ్మతో మాట్లాడి వెంటనే కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చి ఆ 10-15 ఇండ్లు కూడా మీకు అందజేస్తా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ అన్ని విషయాలు అక్కడ మాట్లాడుకుందాం.